హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కోనసీమ రుచులు. ఈరోజు నేను మీకు చూపించే రెసిపీ క్రిస్పీ కార్న్. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, ప్రాసెస్ అన్నీ చూద్దామండి. ఓకే, లెట్స్ స్టార్ట్. క్రిస్పీ కార్న్కి కావాల్సిన పదార్థాలు ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న స్వీట్ కార్న్, కార్న్ ఫ్లోర్, సాల్ట్, కారం, చాట్ మసాలా, జీలకర్ర పొడి. ఇవి ఇంగ్రీడియంట్స్ అండి. ప్రాసెస్ చూద్దామా. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని స్వీట్ కార్న్ యాడ్ చేసుకోవాలండి. అందులో కార్న్ ఫ్లోర్ కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. స్వీట్ కార్న్ జస్ట్ ఇప్పుడే ఉడికించుకున్నాను కాబట్టి తడి ఉందండి, అందుకే వాటర్ వేయాల్సిన అవసరం లేదు. మీరు డ్రై అయిపోయింది అనుకుంటే కొంచెం లైట్గా వాటర్ యాడ్ చేసుకోండి, చాలా లైట్గా పడుతుందండి వాటరు. ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఇలా స్వీట్ కార్న్ని డీప్ ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఇలాగా ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇవి క్రిస్పీగా ఫ్రై అయ్యే వరకు ఉంచుకోవాలన్నమాట. చూడండి, ఇలా రెడీ అయినాయి కదా. ఇప్పుడు ఇవి తీసేసుకోవచ్చండి. మనకి తెలుస్తుందండి, క్రిస్పీనెస్ తెలుస్తుంది కదా, అప్పుడు తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో కారం, సాల్ట్, చాట్ మసాలా, జీలకర్ర పొడి ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని స్వీట్ కార్న్కి సీజనింగ్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నాం కదండి, ఇప్పుడు ఇది స్వీట్ కార్న్లో యాడ్ చేసుకోవాలి. ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలండి, కారం, సాల్ట్ మీ టేస్ట్కు సరిపడినంతా. చాలా చాలా ఈజీగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలకి చాలా ఇష్టం కదా ఇలాంటి రెసిపీస్ అంటే. ఇప్పుడు ఇందులో ఇలా మిక్స్ చేసుకున్నాం కదండి కొంచెం నిమ్మరసం. ఇది ఆప్షనల్ అండి, వద్దు అనుకుంటే మానేయచ్చు. అలానే కొత్తిమీర, మీ దగ్గర స్ప్రింగ్ ఆనియన్స్ అవైలబుల్గా ఉంటే స్ప్రింగ్ ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. వేడిగా ఉన్నప్పుడు చాలా క్రిస్పీగా ఉంటుందండి, ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఫైనల్లీ ఒక ప్లేట్లో సర్వ్ చేసుకున్నాం కదా, చూసారు కదా ఫ్రెండ్స్. నచ్చిందండి వీడియో, మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.